స్వాగతించెనులే పంట చేనులు పిల్ల కాలువ వేడుదెనులే ఎద చిందులేసెనులే ఊరంతా భూపాలాలు గుండెల్లు సంగీతాలు అల్లని కన్నుల వెన్నెల చిందెనులే హే పొడుపుల పల్లె తలపులు స్వాగతించెనులే చేనులు పిల్ల కాలువ వేడుదెనులే ఎద చిందులేసెనులే నిదానంగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా. అబ్బో నన్ను ఇరికిద్దామనే నీ ట్రిక్కులన్నీ నాకు తెలుసులే. ఎప్పుడు చూసినా నేనే దొరుకుతాను. బుజ్జి ఇలారా, వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టును ఉండాల్సిన అవసరం లేదా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అడుగుతున్నది నిన్నే ఎక్కడికి వెళ్ళావు? నేను కాలోగడ్ దగ్గరికి వెళ్ళాను. ఉద్ధరించవు. అక్కయా, అక్కయా! ఏమిటే? ఇడుగో వచ్చాడు నీ కొడుకు. ఓహో, ఇప్పటికి తేరికైందా? తమరు దిగబడ్డారు సరే, మా విధవేడి? వాడు నీతో పాటు రాలేదా? వాడు ఎప్పుడు ఎస్కేప్ అయ్యాడు? రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్కు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడివి. అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆటలా?
అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్టి ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను. బాగా సాకులు నేర్చుకున్నావు. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. వద్దన్న ఎప్పుడో చెద్దన్నం తిని ఊరు మీద పడ్డావు. ఆకలేస్తుంది, కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళితేను. బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి. అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు. కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా. నాదే ముందులే సగం జీవితం అయిపోయింది. వాడు చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడనుకో, వాడినో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు. చూద్దాం, పుజ్జిగాడేళ్ళకి తెలుస్తుందిలే. ఏరా ఇంజనీరు, ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి? ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు, సిగ్గులేదు నీకు? మీరేం దిగులు పడకండమ్మా, టౌన్కి వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు. ఓ మారిపోతాడు. పచ్చలేదా? రే, ఎందుకు లేక దాన్ని ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావు. ఏమైంది భారతి? అలా అచ్చోసిన అంబోధుల పిల్లలు వదిలేయకూడదు, కాస్త గదమాయించి పెంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను, చూడు ఏం చేశాడు. అయ్యో, నిజంగా నాకేం తెలీదు, ఇది నేను చేసిన పనే కాదమ్మా. ఊరికే దోశలు నిలిచేసేదాన్ని మొహం చల్లాను, అంతే నేను చేసింది. ఆహా, నీకేం తెలియదేంటి? ఇదిగో నాతో అబద్ధం చెప్పకు. ఒక బిందె నీళ్లు నా మీద కుమ్మరించాడు, నన్ను పట్టుకుని కొట్టాడు, తిట్టాడు, కిచ్చాడు. చూడు, నువ్వే చూడు, చూడమ్మా. ఇదేం బాగాలేదు బుజ్జి, రాను రాను నీ అలర్ ఎక్కువైపోతుంది. మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను. జలు చేసే తర్వాత ఎవడు పడతాడు? రా. నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. నేను పోయడం నువ్వు చూసావా? నేను చూశాను, నా రెండు కళ్ళతో చూశాను నిజం. ఎరా నిన్ను. సరే సరే, నువ్వేం చేసుకుంటావో చేసుకో, తర్వాత నీ సంగతి చూసుకుంటానులే. ఏంట్రా ఇది? ఏ అక్కని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను నిన్ను రతి అనే పిలుస్తాను. నువ్వు ఇలా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే నిన్ను అక్కని ఎలా పిలవాలనిపిస్తుంది? అక్కడికి తమరేదో పెద్ద మనిషి అన్నట్టు సిగ్గులేదు. ఇంజనీరింగ్ చదవబోయే మనిషి ఇంకా చిన్నపిల్లలతో సమానంగా ఆడుకుంటున్నా. నువ్వు మగాడివైతే ఒక బుడుగుది చూపించు, నేను దేనికైనా ఓడిపోతాను. అదొన్న పెద్ద కష్టమా?
చూడండి పిల్లలు, ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు ఊదనటువంటి పెద్ద పొడక ఊదబోతున్నారు. చూడండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి. హలో, ఈ మాత్రానికే పగలబడి అవ్వకర్లేదు. అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి. ఎవరన్నారు ఓడిపోయానని? సరిగ్గా గంట సేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద పొడుగు వచ్చేట్టు నేనే ఊ చూపిస్తాను. అబ్బబ్బో, మాటలు కోటలు దాటుతున్నాయి. బలూన్ కంటే పెద్దదంట. ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నావు? రతి, రతి, ఆగాగాగా, మనం వెళ్ళి చిలక గుళ్ళు పొదిగిందే చూద్దామా? వద్దు బుజ్జి, ఊరికే రోజు వెళ్ళాల తాకి చూస్తావు, పొదగవు. అవే పొదుగుతాయిలే, రా అబ్బా రా. బుజ్జి వద్దు, మనుషులు గాలి తగిలితే తల్లి చిలక వాటిని పొదగదు. తల్లి చిలక పొదగకపోతే దాని తల్లి వస్తుందిలే. ఏయ్, కూడదని చెప్తున్నానా? వద్దన్న పని చేస్తాడు మొండి కట్ట. అబ్బో, అయ్యో, ఎర్రచీమలు. చూసావా, అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు. మాట విన్నావా? తప్పు బుజ్జి, ఆ గూడు జోలికి వెళ్ళొద్దు అని చిలక చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడేమైంది? పుట్టాయా? నస పెట్టకు. అబ్బబ్బా, ఒళ్ళంతా కుట్టేసే పట్టుకుంది. వచ్చే టైం అయింది. నువ్వు ఇంజనీర్ అయ్యేదెప్పుడు, ఈ ఊరు వచ్చేదెప్పుడు, పెద్ద వంతెన కడితే మేము దాని మీద నడిచేదెప్పుడు? ఆలోచించి చెప్తానులే. అడు తప్ప. రే బుజ్జి, రా, ఇలా రా, కూర్చో. పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందడిగేస్తూ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా. అప్పుడు శత్రువులు మా వ్యూహాన్ని చేరించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అని అనిపించింది. చాలా పూర్గా ఉంది. అందుకని ఆ సీన్ టోటల్గా మార్చి రాశా. ఒకసారి చదువుతాను, ఎలా ఉందో చెప్పు. అయ్యో మామయ్య, ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, వినే మూడు కూడా లేదు. ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడ్ వస్తుంది. అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది. నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు. నాకు మాత్రం ఆ పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకం లేదు. నువ్వు రాయడం మొదలుపెట్టి ఇప్పుడు ఏడేళ్ళు దాట్లా? నీకేం తెలిసే, ఇదంతా తేలిగ్గా పూర్తి చేసే పుస్తకం కాదు. అది కాకుండా ఆ చిత్తు కాగితాలు అక్కడ పడేసి ఇక లేచొస్తావా అన్నయ్య? 10:30 బస్సు పట్టుకుని వెళితే గానీ పెన్షన్ తీసుకుని సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోలేవు. నువ్వు ఉంటావే మీద పడబాకు. చూడు చెల్లా, 10:30 బస్సుకి వెళ్ళినా 12:30 బస్సుకి వెళ్ళినా నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది. అర్థమైందా? ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం, ఎవరు దోచుకోను లేరు, ఎక్కడికి పాడుకోను. నాకేం నష్టం లేదు, పెన్షన్ నెలకు ఒకసారే ఇస్తారు, గుర్తుంచుకో. కోస్తున్నాడు కోతలు. దేశభక్తి లేని ఘటాలు. చూడమ్మా, అంబుజో, ఏంట్రా మేస్తున్నావా? ఆహా, పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందండి? వీడికి ఆత్రం ఎక్కువలే, ఆ పాయసం ఏదో ముందు వీడికే. పాయస ప్రియుడు, ఇది నీకెన్నో పుట్టినరోజు అక్కయ్యా. ఎప్పుడూ కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు. ఇదిగోండి అత్తయ్య, అందరికీ నువ్వే పంచేయమ్మా రతి, లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు. నాకు శాంతి, లోపలికి వెళ్ళి గ్లాస్ తీసుకురా. చూసావా వాడి గాబరా?
ఎంత త్వరగా ఎదిగిపోయావు. ఏదో నిన్నే నారాయణ వదిన ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది. అత్తయ్య, మధ్యాహ్నం భోజనానికి అందరూ మా ఇంటికి వచ్చేయండి. మరి నాకు? అయ్యో, నీకు లేదురా, నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు. ఏం చేయమంటావు? అయ్యో, అన్నంత పని జరిగిందనుకో, ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు. నీతో పాటు వీడిని తీసుకెళ్ళిపో. లోపల పాప బుజ్జిగాడు ఉన్నారు. బుజ్జి నోరుతారు. చాలు, చిరకాలం ఇట్టి పుట్టినరోజులు జరుపుకోవాలి. అంటే నేను త్వరగా ముసల్దాన్ని అయిపోవాలనా? ఎందుకు నీకే కుట్ర బుద్ధి? సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను. మేడం, ఈ రకంగా పిలిస్తే నేను రాను. ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి? పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా. పల్లకి మీదో భుజం మీదో ఉయ్యాల్లోనో మరి అదే తీసుకెళ్తే వస్తాను. అయితే నువ్వు రావక్కర్లేదులే. ఓకే, రావద్దా? నువ్వు చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడు నేను నిన్ను ఎత్తుకునేదాన్ని, నీకు జ్ఞాపకం ఉందా? నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను ఓడిపోయింది, అది నీకు గుర్తుందా? నాకు అప్పటికి 10 ఏళ్ళుంటాయి, మరి నీకేమో 2 ఏళ్ళుంటాయి. అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళాం. నేను నిన్ను ఎత్తుకోవాలి. పొరపాటున ఇంకెవ్వరు ఎత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు. అప్పుడు నేను నిన్ను ఎత్తుకుని కొండెక్కడం మొదలు పెట్టానా, 2 మెట్లు ఎక్కానో లేదో జారి కింద పడ్డాను. ఇదిగో ఈ సైడ్ పని ఢమాల్. అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతుల్లో ఉండేవాడివి. సదోస ప్లీజ్, భోజనానికి త్వరలో వచ్చాను సార్. అన్నట్టు మన బుజ్జిగాడు రాలేదేమిటి? వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు. కుర్రకారికి ఇంకేం పని? అడుగో, వచ్చాడు. అరే, అదేమిటో పిల్ల జమీందారులో వచ్చావు? అది వాళ్ళ నాన్నగారి జుబ్బా. బుజ్జిగారు, ఏంటి ఇక్కడ ఎవరైనా పిల్లనివ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా? త్వరగా నడు. ఏం పిల్లోడా? నేను వచ్చిన దగ్గర నుంచి నీ గురించి అడుగుతూ ఉన్నాను. చాలా రోజులుగా దేశ సంచారంలో ఉన్నాను, అందులోనూ ఈ ఊరికి బొత్తిగా రాలేదు. కాకపోతే నువ్వొచ్చావన్న విషయం మాత్రం తెలుసు. అదేలా? యుక్తితో నేను ఆలోచిస్తాను. సంతలో మీ అమ్మగారిని కలిశాను. ధైర్యం చెప్పాను, మీ అబ్బాయి గొప్ప విజయం సాధిస్తాడు, వృద్ధిలోకి వస్తాడు అని. ఇదిగో మెచ్చుకుని 10 రూపాయలు ఇచ్చారు. పోతే నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను. నీ చిన్నతనంలో నన్ను ఒక భూచాణి చేసి మీ అమ్మ నిన్ను భయపెట్టేది, ఆ భయం ఇప్పటికే ఉందా? భయమా? తొక్కేం కాదు. సరే గాని నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన మెదులుతోంది? వింతైన కోరికలేవో నీ మనసులోకి చొరబడుతున్నాయి, ఆ అనుభూతి నీకు కలిగిందటో. గుండెలో ఏవో కయ్య
వాళ్ళిద్దరూ ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దుననగా వెళ్లారు. ఏం రతి, వీళ్ళు నీ ప్రాణాలు తీసేసుంటారే? ఎప్పుడు నాకు అసలు వీళ్ళతో ఇబ్బందే లేదు కదా. కాకపోతే వీళ్ళతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను. గొడక్కాయలు. సర్లే, అక్కయ్యను కనుక వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్ళి కొడుకు వృద్ధిలోకి రావాలని వేడుకున్నా ఇవిడికి తృప్తి ఉండదు. నిజం. ప్రసాదం తీసుకో. గోవిందు, ఏంటమ్మా ఇలారా? అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చంటి పిల్లాడికే. పైకి మడుచు కడితే పెద్ద వస్తాదం అయిపోతావా? తేలిక తీసిపారేకు, నేను ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లేలోపు ఎలా బాడీ పెంచుతానో చూడు. అందుకే రోజుకి 2 గుడ్లు. బుజ్జి నీకు పని చెప్తా చేస్తావా? ఏంటది రా, ఏంటో చెప్పు. సైకిల్ ఉంది కదా, ఓసారి అలా టౌన్ వరకు వెళ్ళేస్తావా? ఎందుకో చెప్పు, అప్పుడు చెప్తాను వెళతానా వెళ్ళనా అని. ఇదిగో విషయం తెలియకుండా డబ్బులు పుచ్చుకోను. సరే
ఇవేళ వెళ్ళడం లేదులే. కాకపోతే రెండు రోజుల్లోగా ఖచ్చితంగా నాకు గాజులు తెచ్చి తీరాలి. ఏ గాజులు? హై స్కూల్ పక్కన ఒకటి అమ్ముతాడే అవి. సరే, ఇప్పుడు ఆ గాజులకు తొందర ఏమొచ్చింది? తొందర, జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే. ఇదిగో ఇదే నా సైజ్, రెండు డజన్లు. అర డజన్ నలుపు, ఓదారెరుపు అర డజన్, ఆకుపచ్చ అర డజన్. అర డజన్ నీకే కలర్ నచ్చితే అది. నీకే కలర్ అంటే ఇష్టం? నీ కలర్ అంటేనే ఇష్టం. ఉదయం తమ్మర్ ఫోజ్ కొట్టడం చూసి కొనుక్కొస్తావో రావో అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎలా కొనివ్వాలనిపించింది? కొనిపోకపోతే నీకు నిద్ర రాదేమో అనిపించి తీసుకో. చూసావరా, బహుమతులు కొనిస్తున్నాడు రా. కనిపిస్తున్నాయిరా, అన్ని కనిపిస్తున్నాయి. అందరికి ఇలాంటి భాగ్యం దక్కుతుందా? యోగం ఉండాలిరా యోగం. ఇక్కడ కూర్చుంటే ఏం లాభం? ఎంత దులినా అతుక్కునేదే అతుక్కుంటుందిరా. రతికి సర్పదోషం ఉందని ఊళ్ళో ఎవడూ రావడం లేదురా పెళ్లి చేసుకోవడానికి. తాడి కడితేనే కదరా సర్పదోషం గురించి భయపడడానికి. మిగతా వాటికి అడ్డే ఉందిరా. అయ్యి బాబోయ్, నాకు భయంరా. బతుకుంటే బలుసాకు తినొచ్చు. నువ్వు పిరికివాడివిరా. కొంతమంది ధైర్యవంతులు ఏవేవో చేసేస్తున్నారు కదన్నయ్యా. లేదు, నీది అయ్యాక చెప్పావంటే మేము కాస్త లైన్లో నిలుస్తాం. చుట్టూ బాగారు ఇప్పుడు నేనేం తప్పన్నానంట? నన్ను కొట్టడానికి వస్తున్నావు, చెయ్యని పని గురించి ఏమని అన్నానా? సిగ్గుడిచి తిరుగుతున్నారు కదరా, మరి దానికేమంటావు? తప్పుడు కుతులు కూసావు. తినండి తినండి. అరే గొడవ పడ్డావా? లేదే. మరి దెబ్బలు ఎలా తగిలాయి? గాలి తగిలయ్యా? ఇలా చూడు, నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మతో చెప్పేస్తాను. నిజం, నా గోళ్ళు తగిలే ఇలా అయింది. గోళ్ళు తగిలితే ఎలా అవుతుందా? తెరన్న తెరన్న నా
దాచకుండా చెప్పు బుజ్జి, ఏం జరిగింది? లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా? ఏం లేదన్నా. ఏమైందమ్మా, వాడు ఎందుకు అలా ఉన్నాడు? ఏం చెప్పమంటావు, ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తన్నులు తిని వచ్చాడు. ఏంటి బాబు అగ్గి పెట్టుందా? ఇదిగో ఇది అట్టుకో. ఇప్పుడే ఇచ్చేస్తా. అలాగే. ఇదిగో అగ్గి పెట్టి. త్వరగా ముక్కయ్యరా, నస పెడుతున్నా. రే పోరా. ఏమండి ఏమండి, ఇదిగోండి. ఆహా, బాగుంది బాగుంది. మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ముగూడారు. నాటక రిహార్సల్స్ కి పిలిస్తే ఒక్క రాడు. ఇక్కడ కూర్చొని ప్యాక్ ఆడుతున్నారు. బుజ్జి, ఎంతసేపు ఎక్కడున్నావు? లైబ్రరీలో. యాన్యువల్ డేకి ఇంకా 2 రోజులే ఉన్నాయి. ఈసారైనా నాటకంలో నటించమని నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయను. ఆగక్కడే, నోరుదు. అప్పుడైతే గోవింద చెప్పింది నిజమేకయ్యా? ఎరా, నిజమేనా? రే బుజ్జి, నువ్వు సిగరెట్ కాల్చావా? అయ్యో లేదు లేదు పిన్ని. ఎంతలా అబద్ధం చెప్తున్నాడు చూడు. నా అంత ఎత్తేదిగావని ఊరుకుంటాననుకోకు, చావగొట్టి మూల కూర్చోబెడతాను. జాగ్రత్త. మీ నాన్నతో చెప్తానండు, హాస్టల్లో జరిస్తే ఇంకా ఏమేం చేస్తావో. రే, నువ్వే ఇంట్లో పెద్దవాడివి, నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు. అది గుర్తుంచుకుని ప్రవర్తించు. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో. పో లోపలికి. మంచడు కదా, ఆ తీగ మీద ఉందే, అది అందుకోవా. ఏది? అదిగో ఆ పువ్వులది పక్కన కొంచెం తీసివ్వు నాన్న, అవతల చాలా పనుంది. వెళుతూ రావడం లేదు, అడు తప్పు బుజ్జి. కావాల్సినంత వెళ్తూనుంది, ఆయన కూడా కనపడకపోతే కళ్ళ చూడు తొడుకుంటే బెటరు. నేను కళ్ళద్దాలు తొడుకుంటే ఎలా ఉంటాను? ఎలా ఉంటావో చెప్పనా? స్కూల్లో టీచర్ ఏమంటుందే, అచ్చం అలా ఉంటావు. అలాగా అండి. అవునండి. బుజ్జి నన్ను పని చేసుకునివ్వా. Thank you.
ఈ మిషన్ ఎలా తొక్కాలని నేర్చుకోవడానికి వచ్చాను. గుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా. ఎందుకని? కుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా? ఎగతాళం చేయక్కర్లేదులే. కలగంటున్నావా? అబ్బే లేదు, చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవాడో తెలుసా? ఒక టైలర్ అవ్వాలని. చిన్నప్పుడా? అప్పుడైతే ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు? నాకు భలే భయం వేసింది. తినేసి నిద్రపో. బాలుడు దీర్ఘాలోచన ఉన్నాడు. ఏం లేదు. లేదు అంటేనే ఏదో ఉందని అర్థం. అబ్బో కనిపెట్టాడు పెద్ద, నీకెలా తెలుసు? అయితే నన్ను చెప్పమంటావా? ఏంటి? నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా? చెప్పు చూద్దాం. అంబా శంభవి భైరవి పలుకో, నాలుక మీద నాట్యమాడే సత్యాన్ని చెబుతాను. ఒక అమ్మాయి గురించే కానీ ఆలోచన చెప్పు. నిజమే కదూ? నిజమైతే నిజమని చెప్పాలి, లేకపోతే దోషం అంటుకుంటుంది. ఎవరా పిల్ల? ఉందిలే. పిల్లకి పేరు ఊరు లేదా బాలక? ఆ వివరాలు నీకెందుకు? ఒక పిల్ల అంతే. పోనీ ఏదైనా ఒక ఆనవాలు చెప్పను. సరే వద్దులే. తను ఎక్కడుంటుందో చెబుతావా? ఇక్కడే ఎవరే. లేతదా లేక ముదురా? కొంచెం ముదురే. అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే. లొంగట్లేదు కదూ? దారుంది, ఏం భయపడక్కర్లేదు. దేనికైనా దారుంది. ఏం దారి? రా చెప్తాను. ఏంటి చెప్పు. చెప్తాగా రా. ఇదిగో వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు, ఇరుక్కున్నాడు, అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. అమ్మవారి దండం పెట్టుకుని 10 రూపాయలు పెట్టుకుని ఆయన. 10 లేదా, 2 ఉందా? 4 పెట్టుకో. వశీకరణ. ఏమిటే మీ వారింకా విదేశాల్లోనే ఉన్నారా? చాలే నటన. నువ్వు నువ్వు ఎవతివే? మన నారాయణమ్మ. అవును తాత. అలా చెప్పు, వయసు అయిపోయింది కదా, కళ్ళు కనపడటం లేదు అన్నట్టు నీకు ఇంకా పెళ్ళవలేదా? ఇంకా అవ్వలేదే. అలాగా? అయితే నువ్వు ఒక పని చేయి, ఖాళీ సమయాల్లో మా ఇంటికి వచ్చావంటే ఓ చక్కటి కుర్రాన్ని నేను వెతికి పెడతాను. ఏమంటావు మరి? ఈ యాక్టింగ్ కాస్త స్టేజ్ మీద చూపించు, అక్కడికి వెళ్ళి అందరిని చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు. ఎవరు కళ్ళు తిరిగి పడతారో అది చూద్దాంలే. రతి రా, మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం. పదమ్మా, బుజ్జి ఫ్లాస్క్ తేవడం మర్చిపోకు. అలాగే పద.
ఏరా మీ అమ్మ ఎక్కడ ఉంది? కలిసి గుడికి వెళ్దామని చెప్పింది. తయారైందా లేదా? ఆ అమ్మ ఇంట్లోనే ఉంది అన్నట్టు. రతుందా? పెరట్లో ఉందిరా, వెళ్ళు. అలాగే. వీక్లీ పుస్తకాలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టేళ్ళు. మరి నేను బయలుదేరినా? సరే. పిలిచిన చోటుకొస్తుంది, చెప్పినట్టల్లా చేస్తుంది. ఎవరు? ఎవరైనా సరే, మహారాజులు సైతం ఆ కాలంలో మహారాణులను వశపరచుకోవడానికి ఈ విద్య ప్రయోగించారు. ఏం విద్య? వశీకరణం. వశీకరణమా? భస్మం. ఏ భస్మం? మంత్ర భస్మం. వశం చేసుకోవాలని ప్రయత్నించే అమ్మాయిని ఆ భస్మం నుదుట పెట్టుకుని ఒక్క చూపు చూస్తే చాలు. ఆ అమ్మాయి కూడా అదే విధంగా నిన్ను చూసిందనుకో, కాయ పడ్డైనట్టే. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది. శుభ్రంగా స్నానం చేసి ఆ భస్మాన్ని నుదుట పెట్టుకోవాలి. తను నిన్ను చూసేంత వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. రాత్రి వెళ్ళి పిలిస్తే నిద్రపోతున్న మంచం మించి కూడా లేచి వచ్చి తోక ఆడించుకుంటూ నించుంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంట? ఏది? నువ్వు నువ్వు చెప్పిన భస్మం సృష్టించాలి. ఎలా? కాస్త ఖర్చు అవుతుంది. మరి ముందు ఏం చేయాలో చెప్పు. జత కలిసిన ఓసరవిల్లు ఉందే, ఓసరవెల్లి, దాని మీద పేడ విసిరి పట్టుకోవాలి. అది కూడా కడుపుతో ఉన్న ఆవు పేడ విసిరి. అప్పుడు అది కాస్త ఊపిరాగి చస్తుంది. ఆ చచ్చిన దాన్ని తీసుకొచ్చి కొబ్బరి చెట్టు చిటారు కొమ్మను ఎండబెట్టి పొడి చేయాలి. తర్వాత దానికో మంత్రం ఉంది, ఆంఫట్. కొబ్బరి చెట్టు చిటారును కట్టి ఎండబెట్టాలా? గంగరాజు కాస్త ఏదైనా జరిగే పని చెప్పు. కొంచెం కష్టమైన పనే. కాకపోతే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, రెండు ఊసర విల్లని పట్టివ చాలు. పట్టి ఇచ్చావనుకో, మిగతాది నేను చూసుకుంటాను. మనోధైర్యం కోల్పోకు. మా గురువు గారి దగ్గర దీనికేం కుదవలేదు. ఈ భస్మాన్ని మనం అడిగితే ఆయన ఇస్తారు. కొంచెం తీర్థప్రసాదాలు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? ఎప్పటికో 5 రూపాయలు ఇచ్చావంటే పని అవుతుంది. నెత్తిన పోసుకోవచ్చు. ఏంటి 5 రూపాయలు చాలా? అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బాలక, ఆత్మధైర్యంతో ముందుకు సాగావనుకో, అవ్వందంటూ లేనే లేదు. ఎక్కడికి వెళ్ళాలేంటి? ఏంటి స్పెషల్ గా విభూతి పెట్టా? ఏంటి విశేషం? నువ్వు పోరా. Thank you.
ఏంటి బుజ్జి ఇది నిన్నెవరెక్కడికి అమ్మాయి కావచ్చు వచ్చిందా చెప్పు రండి సార్ ఈరోజు లైబ్రరీకి వెళ్ళలేదా లేదు ఆ రోజేంటి పెద్ద విభూతి పెట్టుకుని తపస్సు చేస్తూ కూర్చున్నావు ఆ రోజు అడగాలనుకున్నాను దేనికోసం తపస్సు చేస్తున్నావా అని వశీకరించడానికి ఎవరిని ఎవరిని వశీకరించేసుకోవడానికి నిన్నీరతే బుజ్జి ఏమిటి అనేది ఏంటి బుజ్జిది ఎంత చనం ఉంటే మాత్రం ఇలా మితి మీరు ప్రవర్తిస్తావా ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు నాతో ఆడుకో చెప్తున్నాను వచ్చే వారం వస్తున్నారట ఉత్తరం చదువుతుంటే అమ్మాయి మొహంలో సంతోషం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది సరే గాని కృష్ణారావు ఎప్పుడు వస్తున్నట్టు రాశాడు ఏమిటి తారీఖు ఏం రాయలేదు ఇక్కడ వదిలికి స్కూల్లో లీవ్లు ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని ఊళ్ళో ఒక్కడు ఉండగలడా ఏంటి ఓ మిలిటరీ వాళ్ళు చేసుకుంటే ఆ బాధ్యం ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఇగో నన్ను అడిగితే మాత్రం మిలిటరీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు పాపం వాళ్ళు కాపురం చేసేది రెండు నెలలే మిగతా పది నెలలు ఆ టీపీ జ్ఞాపకాలతో గడపాల్సిందే అందుకే పాప ఆయన పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయినట్టున్నారు మా బాగా చెప్పావు నీకో సంగతి తెలుసా పూర్వం నేను బర్మాలో ఉండేటప్పుడు నా వయసు ఎంత ఉంటుంది అనుకున్నావు 26-27 లోపలే ఉంటాయి అప్పుడు సాయంకాలాలు ఓ చక్కటి ప్యాంటు టీషర్టు వేసుకుని ఈవినింగ్ వాక్కి వెళ్ళేవాడిని అప్పుడు చూడండి నాకు లేవరు నీలా ఉండేవాడే కాదు బక్క వెధవాణి ఎంతమంది పెళ్లి చేసుకుంటామని వెంటబడేవారో తెలుసా రాజకుమారి కూడా వచ్చి లైన్ లో నుంచి ఇక చాలు నీ గోళాపమయ్య అబద్ధాల పుట్ట ఎవరు నీ కోసం వెతుకుంటూ వచ్చారు వెళ్ళి చూడు ముక్క ముందు చెప్పాలి కదా నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అప్పుడు వచ్చారో ఏమిటో పోయిన వారం రాసి పంపేస్తానన్నాను ఆలస్యం అయిపోయింది కర్మ ఈసారికి నేను క్షమించి వదిలేస్తున్నా బుజ్జి ఇదిగో ఇక్కడ బుజ్జి
ఆతయ్య నారాయణత ఉందా? ఎవరో బుజ్జా లోపల ఉండి వెళ్ళు. ఆ నారాయణత శాంతి శాంతి త్వరగా చెప్పు బుజ్జి. నేను నీ చెవిలో చెప్తాను. శాంతి శాంతి ఉంది కదా, శాంతికి విశేషం. ఇదేం పెద్దగా పెరగలేదే, పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఉంది. దానికి ఏం చేయమంటావు? పట్టుకుని సాగదీయమంటావా? లోపల పదండి. రండి రండి. నాకేం తీసుకొచ్చారు? చాక్లెట్లు బట్టలు అన్ని తీసుకొచ్చారమ్మా. ఎవ్వరూ అల్లరి చేయకూడదు, అందరికి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను, సరేనా? చూసారా, ఇది బుజ్జిగాడి. ఈ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ అందరికి, ఖాళీ పెట్టి మాత్రం గోవిందకి. గొడవ పడకుండా తీసుకోండి, సరేనా? తీసుకురా. అరే ఏంటండి, వదలండి. దగ్గరికి రా, నీకు మరీ సింకి వదలండి. ఇలా కూర్చో. ఎవరైనా చూస్తారు?
చూస్తారు సెంటది కొట్టుకుని ఉదయాన్నే ఎక్కడికి ఊరికేల నుంచోపోతే కాస్త ఊర్చి నాకు సాయం చేయొచ్చుగా రేపు పూజ ఉంది ఎవరికి అవసరమో వాళ్ళు ఊర్చుకోండి ఎవరూ నేర్పించలేదు మరి నా అంతట నాకే తోచింది ఛే నీకు ఇలాంటివి కూడా తోస్తాయా వెళ్ళి మీ అమ్మతో చెప్తానుండు మరిది గారు భారతి టౌన్కి వెళ్ళారు అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగారి రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు వాడికేమీ చక్కటి మార్కులతో పాస్ అవుతాడు అది నిజమే అందులో నాకే అనుమానమూ లేదు కాకపోతే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటే రోజు రోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది ఇంకా మూతి మీద మీసాలు మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదినా ఆ మాట నిజమే వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు ఇదిగో ఇది ఉందే దీనికి ఎవడనో ఒకడు చూసి ఆ మూడు ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు దిక్కు మొక్కు లేదాన్ని అవుతాను రెండు మూడు రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు అదినా ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు దానివే వాడికి మాత్రం బాధగా ఉండదు అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి ఈ వారం మ్యాగజైన్ ఉందా లోపలుంది అలా చెప్పకపోతే తెచ్చవచ్చుగా ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలి మెలగడాలది పెట్టుకోవద్దు బాగుంది ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్ లో వస్తున్నారు మరి మీ మరిది గారంటే ఏమనుకున్నారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే సామెత ఊరికే పోతుందా ఇంత రాత్రి అప్పుడు బస్సులో వెళ్ళి ఏం అవస్థపడతారని ఈయన ఫ్రెండ్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు నిజమేలే అన్నట్టు రిజల్ట్ తెలిసిందా నీకేమనిపిస్తుంది పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా పాస్ అవుతాను క్లాస్ వస్తుందా రావాలి రావాలి నమ్మకం లేదే లేదు వస్తుంది క్లాస్ వచ్చిందినా వీడికంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది ఎలా పరిగెడుతుందో చూడు ట్రంకాల్ బుక్ చేస్తుంది అనుకుంటా
వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు. నువ్వెందుకురా ఎక్కిలిస్తున్నావు? అవును కదా, చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో. అన్నయ్య లాంటి తెలివైన వాళ్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు, ఇక నువ్వు ఊరుకో. అది సరే, పోయిన పరీక్షలో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా? ఇప్పుడేవయ్యాయినాయనా ఈ క్లింపులు? లెక్కల్లో తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాగా. లెక్కల్లో కూడా ఎన్నో చేయ, కాస్త చెప్పండి సార్. చెప్పరా, ధైర్యంగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? లెక్కల్లో ఎన్నో చేయ చెప్పినానా? చూసావా? ఇదిగోమ్మా, ఇక నేను బయలుదేరతాను. అత్తయ్య ఒంటరిగా వెళ్ళదు, దారిలో పాము గీము ఉంటుందో ఏమో. బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని రతిని ఇంటి దగ్గర దించిరా. గోవిందకి ఏం పని ఉందని వాడిని దించరా మనం? ఎవరికి చెప్పారో, వాళ్ళు చేస్తే బాగుంటుంది. నీతోనేరా చెప్పింది? కాదు, నీతోనే చెప్పింది. వెళ్ళి దించిరా. బుజ్జి ఇటు చూపించమంటున్నానా? నాకేం కనపడడం లేదు బుజ్జి. ఇప్పుడు పద. ఎదుగోండి, మీరే ఉంచుకోండి. అక్కర్లేదు, నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు. వద్దు, ఎదుగోండి, మీరే పెట్టుకోండి. మీ దారి మీది, నా దారి నాదే బుజ్జి. అదేగా ఉదయం మీరు అన్నదే. కాదు. అవును కాదు బుజ్జి, నీ ప్రవర్తన పోకుండా సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే. అదేం కాదు. మరి మీకు నేనంటే ఇష్టం లేదు అని నేను చెప్పాను నీతో? అని నేను నీతో చెప్పానా బుజ్జి? నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి. మరి ఉదయం ఎందుకలా అన్నా? ఏమని? నీతో మెలగొద్దని అన్నావా లేదా? నేను మరో విధంగా అన్నాను. నువ్వు ఇప్పుడు పిల్లాడవు కాదు, పెద్దవాడు అయ్యావు. అందుకనే అందుకని అందుకని మన ఇద్దరు విడిపోవాలా? అదే అర్థం? అక్కర్లేదు, విడిపోనక్కర్లేదు. ఎన్నటికీ కలిసిమెలిసే ఉందాం. పద. అరే రే, ఏంటిది చిన్నపిల్లాళ్ళా, ఏడుస్తున్నావా బుజ్జి? సరే, మన మనస్పర్ధలు తీరిపోయాయి. నీ కోసం నీకు
కాదు క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికేదో బహుమతి కొనిస్తానన్నారు, అదే పంపించారు. అది సరే, క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు వదినా, మీకు ఇవ్వాలి బహుమానం. ఏదిరా చూపించు. ఎలా ఉంది చిన్న? సీకో 5 ఫస్ట్ క్లాస్ వాచ్ చూడమా. చాలా బాగుంది నాన్న, గిన్నెలో నీళ్లు పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. బాగుందిరా, ఇదిగో వేసుకో, వెళ్దామా? ఎంత నేర్చినా ఎంత వారైనా కాంతదాసులే. అరే, తెగిపోయిన గాలిపటంలా ఎటు బయలుదేరావు? కొత్తవా చూసావా? మా నాన్నగారు పంపించారు. ఏది చూడు. ఆహా, నువ్వు మహాశ్రీమంతుడులా ఉన్నావు. ఊరికే దిష్టి పెట్టకయ్య బాబు. బాలక, ఇప్పుడు టైం ఎంతైంది? 10:30. ఓహో, సరే బయలుదేరింకా, చూపించి తీసుకెళ్ళి. పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది. పాపం, అనుభవించే యోగం నీకు లేదు. యోగం ఉన్నవాడికి దక్కబోతోంది. అర్థం కాలేదా? పిల్లని చూడటానికి వచ్చారు. పిల్ల ఆ వైపు, నేను ఈ వైపు, మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్. నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది, పిల్ల కనపడం లేదేమిటా. నేను దిగాలు పడిపోయాను. ఇక పిల్ల తల్లిని చూశారు, మంచి విగ్రహ పుష్టి. పిల్లను శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా? పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళ అమ్మంది. దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు. పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్ళీ వాళ్ళమ్మ అడిగింది. నేను అలా ఆలోచించి చూశాను. పిల్ల కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను. కారణం, శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట. ఆ రోజు శ్రీరాముడు చెప్పిండే నాకు గుర్తొచ్చింది. నేను ఆసమాధానం చెప్పాను. అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి, ఈ కాలంలో మేము అలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి. రతి రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. అయ్యో, రతి అంటే వీడొచ్చాడేమిటా అనుకుంటున్నారా? వీడు మా పక్కింటి కుర్రాడు, ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు. మంచి కుర్రాడు, ఉంచిన తలేస్తాడు, సిగ్గు ఎక్కువ. అమ్మాయి రతి, వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు, నడు లోపలికి. వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి, అదే నిన్ను చూడ్డానికి, నడు లోపలికి. ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు? అడు తిరుగు.
మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారు. వాళ్ళ పెళ్లి చూపులకు వస్తే నీకెందుకు నా మీద కోపం? దానికి నేను బాధ్యురాలిని కానుగా. అయితే మరి ఎందుకని అతని ముందు నుంచునా? వెళ్ళి నుంచుంటే ఇంకేముంది, నీకు పెళ్లి అవుతుంది, చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాధ్యురాలని? సావిత్రి రెండోదినా ఇదిగో మా అన్నయ్య నీ ఇళ్ళని వెళ్తున్నాడు, కానీ నీకు చెప్పడానికే నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు. వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి పట్టించుకునే లేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది. మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు వచ్చిన అతను? నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా, చెప్పు, చేసుకుంటావు లేదా? చేసుకోను. ఇంటికి పదమంటున్నా సిగ్గులేదా? ఓ ఏంటమ్మా, ఏమైంది అదినా? నీ సుభుత్రుని అడుగు. ఇలా చూడు, ఇవాళ్ళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు కనుక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు. చాలు చాలు, ఆడిన చాలు, పొండి. ఇప్పటి వరకు ఇలా ఆటలాడి మా కొంప ముచ్చింది చాలు. పొండి మీ ఇళ్ళకి. చెప్పేది మీకు కాదో, ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మర్యాద దక్కదు. పొండి మీ ఇళ్ళకి. ఎందుకే వాళ్ళ మీద విరుచుకుపడతావు? మీరు వెళ్ళండి నాయన, వెళ్ళండి. అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్దే అని
నీకు ఎన్నిసార్లు చెప్పాను. మరి ఇంకేం చేయనో ఎత్తుకొని ముద్దులాడినా? తప్పే ఉంది, ఇంకో రెండు రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు. అంతవరకు నీ నోట మాట వినబడకూడదు. విన్నాను, నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను జాగ్రత్త. అందరికి తేరగా నేను ఒక్కతనే దొరికాను. నా కర్మ సర్పదోషం అది ఇదని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఆఖరికి కుదరక కుదరక ఈ సంబంధం కుదిరింది. దాన్ని త్వరగా ఖాయం చేయమంటే ఎందుకే ఊరికే అరిసి గీపెడతావు? ఊళ్ళో వాళ్ళు వింటే ఎవరికి పరువు నష్టం? నీ కూతురికి అది అర్థం చేసుకోవాలి. చూసావా చూసావా, నా కూతురని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటే దానికి నువ్వేమీ కానట్టేగా లెక్క? ఏమీ కానని ఎవరన్నారే? నేనన్నానా? ఇలా చూడు, ఇలా సూటిపోటి మాట్లాడుతూ నన్ను దెబ్బకు చాలా. నాలో ఉన్న తపన ఏంటో నీకు అర్థం కావటం లేదు. ఓ కథా కార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు. తోబుట్టు వే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు? అయ్యో, సాయం చేయనని ఎవరన్నారే? ఇంతకీ నీకు ఆ కుర్రాడు నచ్చాడా? బాగా నచ్చాడు. సరే, నేను వెంటనే ఖాయం చేస్తాను. నువ్వు కంట తడి పెడితే నేను తట్టుకోలేనే, కాస్త నిబ్బరించుకో. ఎక్కడికి రా, బయలుదేరావు? ఊరికే, అలా బయటికి. ఇప్పుడు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు, చేసే నిర్వాహకం చాలు. ఇంకోసారి గడప దాటావో నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. పరువు ప్రతిష్టలు గంగలో కలపడానికే పుట్టాడు నా కడుపున. ఎన్ననుకున్నా ఇప్పుడే లాభం ఒకయ్యా. ఎంత చెప్పానో ఊరికే గారాబం చేసి వీణ్ణి పాడు చేయకోని ఇప్పుడు ఆఖరికి పరువు తీసి పారేశాడు. పొరో లోపలికి, బయటికి బయలుదేరట. ఏమిటి విశేషాలు బుజ్జిగారు? ఏమి లేవు. స్మాలేస్తావా? దమ్ములాగుతావా? లేదు. మగ పుట్టుకంటూ పుట్టాక కొన్ని అలవాట్లు ఉండాలిరా, అవన్నీ వీళ్ళకి తెలియవు. కాకపోతే కాస్త చాటుమాటుగా గుట్టుగా అన్నీ చేసుకోవాలి. మరీ నీలాగా ఓపెన్ అయిపోయి బయటపడిపోతేలా? సరేగాని, ఏమైంది? ఏది ఏమైందిరా, నాకు విషయం తెలుసులే, అంతా విన్నాను నేను. ఇలా చూడు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు, అర్థమైందా? నేను స్ట్రిక్ట్గా చెప్పేశానులే. మిమ్మల్ని లాభలేదు. అరే అది కాదు, వస్తానురా. నేను ఈ వయసు దాటి వచ్చిన వాడినే, ఈ వయసులో ఇలాంటివి జరుగుతాయి, అది తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించాల్సింది మీరే. ఏంటి మేమా? నీకు అర్థమేంటి చెప్తాను. ఈ కౌమార వయసు అనేది కళ్ళాలు లేని కుర్రం లాంటిది. ఈ వయసులో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ వాచ్ చేయాల్సింది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైన మీరే. ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాడిని కొట్టడం తిట్టడం కాదు మీరు చేయాల్సిన పని. మరి మరి వాడికి అర్థమయ్యేటట్టు అడ్వైస్ చేసి మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి. అడ్వైస్ డైమండ్ వేస్ట్ అయిపోతుందిరా. ఒక ముద్ద తిందు గాని మనసులో ఉన్న బాధ తట్టుకోలేక నిన్న అలా అన్నాను. అక్కడ అలా చూసేసరికి కోపం నడుచుకోలేక నోటుకొచ్చినట్టు తిట్టాను. నా కన్న బిడ్డ పరువుకి భంగం ఏర్పడితే చూసి తట్టుకోగలనా? ఏమే
నాకు విషయం చెప్పు. నాకు దిక్కెవరే, నువ్వు తప్ప. నిన్ను అయ్యకి కట్టపెట్టి అత్తారింటికి పంపితే గాని నేను ప్రశాంతంగా కన్నుమూయలేను. అది నీకెందుకు అర్థం కావటం లేదు. నా బంగారు తల్లివి కదూ, వచ్చి తినవే. బట్టలన్నీ జాడించి తీసుకురా పదవే. సంతి,
నేనంతా విన్నాను. అసలు చెప్పాలంటే మీ అమ్మే దీనికి అతడికి కారణం. ఏమంత తప్పు జరిగిపోయిందని అంత రాద్ధాంతం చేసింది. నాదే తప్పు. నేనంత చనువుగా ప్రవర్తించకూడదు. అదే నేను లైబ్రరీకి వెళ్తున్నాను చిన్నానా. అక్కడ మెంబర్షిప్ ని క్లోజ్ చేయాలి. అన్నీ క్లోజ్ చేయాలి. వెళ్ళు. ఇప్పుడు వెళ్ళిపోతే నేను మళ్ళీ పండక్కి వస్తాను. ఆ టైంలో నువ్వు ఉండవుగా. అక్కడికి వెళ్ళిపోతావుగా. ఎక్కడికి? మీ అత్తగారింటికి. వెళ్ళడానికి ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏం చెప్పాలి బుజ్జి? సాయంత్రం వస్తావా నాగశిల్పాల దగ్గరికి? రాను. రావాలి. రానని చెప్తున్నానుగా. నేను అక్కడికి వస్తాను. నీకోసం వెయిట్ చేస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. నా మీద ఇష్టం ఉంటే రావాలి. అందరూ నిన్నే కా తప్పుగా మాట్లాడుతున్నారు. అదేం పర్లేదు. అందుకు కారణం నేనే కదా. కాదా? కాదా? నువ్వు కాదా, నేనే కదా పెద్దదాన్ని. కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించుండాల్సిందే. బుజ్జి పద వెళ్ళిపోదాం. ఆగు. ఆగు.
పాపం రతి భారతి మనం ఒకసారి వెళ్ళి చూసిస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది కానీ మనం ఒక్కళ్ళ ఉదయం చెప్పేది నిజమే. ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళని చూసి రాకపోతే బాగోదు. కానీ ఇంత రాత్రి అప్పుడు మీరు ఆడవాళ్ళు వెళ్ళకలేదు. రేపు ఎలాగూ పొద్దున్నే బుజ్జుగాని దింపి రావాలిగా. వాడిని దింపేసి నేను వెళ్ళి చూసి వస్తాను. సాయంత్రం బయలుదేరిపోతారుగా. హాస్టల్లో దింపేసాక ఇంక నాకు అక్కడేం పని? హాస్టల్ వాడిని కలుస్తారుగా. కలుస్తాను. బుద్ధిగా చదువుకో బుజ్జి, ఫ్రెండ్స్ గ్రిండ్స్ అని ఊరికి తిరక్కో. బుజ్జి, ఏ అవసరం వచ్చినా ఉత్తరం రాయి, అర్థమైందా?
త్వరగా రా. ఏంటి ఒంట్లో బాగాలేదా? ఏం లేదు. Okay.